हाई अंडी नी स्मार्ट भारति इवा मन गोंगूर फ्राइड राइस चेसुकुन्नामंडी इदी लंच बॉक्स की चाला बागुंटुंदी दीनिकि कावाल्सिन पदार्थालु गोंगूर अंडी राइस अंडी बॉइल्ड राइस पोपुकि कावाल्सिनवि शनगपप्पु वेरुशनग गुळ्ळु एंडुमिरपकायलंडी जीलकर्र ఆవాలు కరివేపాకు కొంచెం మెంతులండి కారం ఉల్లిపాయలు చిన్న పెద్దల్లిపాయలండి salt తగినంత చిన్నల్లిపాయ చిటకొట్టి ఇలా పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా ఇంగువ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో चूद मनम गरीट आईकनामें दी आई पड़ती इप्ड नैन पोप दिन्सान नाग एंडमिपका వేరుశనగలు మినపప్పు శనగపప్పు అండి మినపప్పు అండి ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలి పోపు వేగుతుందండి సగం వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని ఇది చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్ లో పిల్లలకు పెట్టేస్తే చాలా ఇంట్రెస్ట్ గా తింటారు పోపు వేగిపోయిందండి పోపు వేగిన తర్వాత గోంగూర పెట్టుకోవాలి గోంగూర వేసేస్తున్నామండి కాస్త మగ్గాలి ఊరికే మగ్గిపోతుందండి నేను ఇప్పుడు చిన్న కట్టలు నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను మన రైస్ క్వాంటిటీని బట్టి మనం గోంగూర తీసుకోవాలి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అని చూసుకుని సాల్ట్ వేసేసుకున్నామండి ఒక స్పూను అలాగే పసుపు ధనియాల పౌడర్ కొద్దిగా అండి ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు ఇది మూత పెట్టుకొని 5 నిమిషం మగ్గనిద్దాం సిమ్లో పెట్టేసుకొని 5 నిమిషస్ మగ్గిన తర్వాత చూద్దాం గోంగూర మగ్గిపోయిందండి చూస్తున్నాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీ టేస్ట్ ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు చిన్నల పైండి చితక్కట వేసుకోవాలి ఒక 5-6 రెబ్బలు
సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి ఇది హై లో పెడితే అంత టేస్ట్ రాదు సిమ్ లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది ఇది ఇప్పుడు మనకి ఆయిల్ బయటికి రావాలండి అంతవరకు వేపుకుందాం మళ్ళీ 2 నిమిషస్ మూత పెట్టుకుందామండి వేగిపోయిందండి గంగూర చక్కగా ఇలా మనకి వేగిపోయితే ఇలా ఆయిల్ బయటికి వస్తుంది కనిపిస్తుందా ఇలా దగ్గరికి వచ్చేసి ఆయిల్ బయట ఇప్పుడు మనం కొద్దిగా ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లేకపోయినా పర్వాలేదు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు ఇప్పుడు మనం రైస్ వేసి కలుపుకుందాం చూసుకొని వేసుకోండి రైస్ గోంగూర సరిపోతుందా లేదా ఎంత పడుతుందని ఒకవేళ గోంగూర ఎక్కువ ఉంటే పక్కకు తీసి పెట్టుకోవచ్చండి తర్వాత రైస్లో కలుపుకొని తినచ్చు మీకు గోంగూర పులుపు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకోండి మామూలుగా అయితే సరిపోతుంది కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారనుకోండి చింతపండు గుజ్జు కానీ రెండు రెబ్బలు చింతపండు కానీ వేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటే చక్కగా కలిసిపోతుందండి అంతా ఒకేసారి వేస్తే గోంగూర కదా ముద్దలు ముద్దలు ఉంటుంది మనం తినే ముందర సన్నగా ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు గోంగూరలోకి ఉల్లిపాయ చాలా బాగుంటుంది ఇది పిల్లలు పెడితే ఎవరద్దు అంటారండి చక్కగా తినేస్తారు గోంగూర ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని